ఇప్పుడు ఇక్కడ చూస్తున్న ఫేస్బుక్ పేజీ అనేది మనదే, శ్రీలత టెక్ ఇన్ తెలుగు. సో ఇందులో మొత్తం కూడా టెక్ అంటే అర్థమైపోయింది కదా, టెక్నాలజీకి సంబంధించిన విషయాలు అందులో ఉన్న మనకి సోషల్ మీడియా అకౌంట్స్, మోనిటేషన్ పర్పస్, ఇలా పూర్తి డీటెయిల్స్ అన్నింటికి సంబంధించిన వీడియోస్ అనేది ఈ ఫేస్బుక్ పేజీలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ పేజీని అయితే ఫాలో అవుతూ ఉండండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. కానీ ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, మనం పేజీకి వచ్చిన తర్వాత సీ డాష్ బోర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాము. క్లిక్ చేసుకున్న తర్వాత మనము కొంచెం ఇలా స్క్రోల్ చేసిన తర్వాత మనకి టూల్స్ అనే ఆప్షన్ దగ్గర మనకి మానిటైజేషన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ మానిటైజేషన్ మీద క్లిక్ చేసుకున్నాము. ఓకే, ఇప్పటివరకైతే ఈ పేజ్లో ఎలాంటి మానిటైజేషన్స్ అయితే మనకి కంప్లీట్ అవ్వలేదు. సో కొంచెం ఇంకా ఫాలోవర్స్ ఇంకేం కంప్లీట్ కాలేదు కదా, అలా మనకి మానిటైజేషన్స్ అయితే కంప్లీట్ కాలేదు. అయినా పర్వాలేదు, మనము స్టార్ మానిటైజేషన్ మీద క్లిక్ చేసుకున్నాము. క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనకి, ఓకే ఇక్కడ మనకి ప్రొఫైల్ హ్యాస్ 500 ఫాలోవర్స్ లేదు, అలాగే టోటల్గా కూడా మనకి 500 ఫాలోవర్స్ లేదు, 130 డేస్లో కూడా 500 ఫాలోవర్స్ ఇంకా కంప్లీట్ కాలేదు. కాకపోతే ఎలిజిబుల్ కంట్రీ అనేది మనకి గ్రీన్ కలర్లో టిక్ మార్క్ ఉంది. కానీ ఫస్ట్ పాయింట్ మనకి యూ ఫాలో ఫేస్బుక్ కంటెంట్ మానిటైజేషన్ పాలసీస్ అనేది మనకి గ్రీన్ కలర్లో టిక్ మార్క్ ఉంది అని అంటే, ఓకే మన కంటెంట్ తరఫున ఎలాంటి ప్రాబ్లం లేదు అని క్లియర్ ఇన్ఫర్మేషన్ అనమాట. కానీ ఇక్కడ మనకి ఏముంది, ఇంటూ మార్కు ఉంది. అంటే మనం అప్లోడ్ చేసే వీడియోస్ వల్ల మనకి కంటెంట్ మానిటైజేషన్ అనే ఒక ప్రాబ్లం అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ స్టార్స్ అనే కాదు, మనకి యాడ్స్ అండ్ ఓకే ఇక్కడ యాడ్స్ అండ్ రీల్స్ మనకు చూపించదు, కానీ ఇన్స్ట్రీమ్ యాడ్ దగ్గర చూసుకుందాం. ఇన్స్ట్రీమ్ యాడ్ మానిటైజేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత కూడా ఓకే ఈ మినిట్స్ అయితే మనకి కంప్లీట్ కాలేదు, ఫాలోవర్స్ కంప్లీట్ కాలేదు. కానీ కింద ఎలిజిబుల్ 5 వీడియోస్, అలాగే ఎలిజిబుల్ కంట్రీ మనకి గ్రీన్ కలర్లోనే ఉంది. కంప్లీట్ కానీ మినిట్స్, ఫాలోవర్స్ ఇంటూ మార్క్తో పాటుగా మనకి కంటెంట్ మానిటైజేషన్ పాలసీ అనేది కూడా మనకి ఇంటూ మార్క్లోనే ఉంది. అలాగే ఇక్కడ మనకి లైవ్ యాడ్స్ చూసుకున్న సేమ్ అదే ప్రాబ్లం అయితే ఇక్కడ షో అవుతుంది. ఇక సబ్స్క్రిప్షన్ కూడా చూసుకున్నా అది కూడా యాజ్ టీజ్గా మనకి కంటెంట్ మానిటైజేషన్ అనేది యాజ్ టీజ్గా మనకైతే ఇంటూ మార్కులనే చూపిస్తుంది. సో ఇంటూ మార్కు ఏంటిది, కంటెంట్ మానిటైజేషన్ పాలసీ. అసలు కంటెంట్ మానిటైజేషన్ పాలసీ అంటే ఏంటిది అంటే, మనం అప్లోడ్ చేసే వీడియోస్ అనేది ఫేస్బుక్ ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్కి అనుగుణంగా మనం అప్లోడ్ చేయాలి. వాటికి విరుద్ధంగా మనం కంటెంట్ అనేది అప్లోడ్ చేసినామంటే ఆటోమేటిక్గా మన ఓన్ కంటెంట్ అయినా సరే ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. అసలు ఇప్పుడు ఇంతకీ నేను శ్రీలత టెక్ ఇన్ తెలుగు అనేది పేజీ నేమ్ ఉంది, మరి ఇంతకీ నేను ఏం వీడియో అప్లోడ్ చేస్తున్నాను, ఎందుకు ఇలా వచ్చింది అనేది కూడా మనం అయితే ఒకసారి చెక్ చేసుకుందాము. ఇక నేను డైరెక్ట్గానైతే మనం వీడియోస్ అనే ఆప్షన్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. చూడండి, మీరు పాత వాళ్ళు అయితే మాత్రం మన యూట్యూబ్ ఛానల్లో ఎలాంటి కంటెంట్ వీడియోస్ వస్తున్నాయని అయితే మీకు యాజ్ టీజ్ అర్థమైపోయింది. కాకపోతే ఇందులో పర్టికులర్గా మనకి సోషల్ మీడియా ప్రాబ్లమ్స్, అది కూడా కేవలం మానిటైజేషన్ పర్పస్గా గ్రో, ఈఎన్ఎన్స్ ఎలాగా, సో వేటితోనే వైరల్ ఎక్కువ అవుతుంది, ఎక్కువ ఈఎన్ఎన్స్ చేసుకోవాలంటే ఎలాగా, టోటల్ సెట్టింగ్స్ ఎలా చెక్ చేసుకోవాలి, ఇలాంటి ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనము ఈ పేజ్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూడండి, యాజ్ టీజ్గా మనకి కేవలం ఈ ఇయర్నింగ్ పర్పస్గా మనం సోషల్ మీడియా అకౌంట్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేస్తే మనకి ప్రాబ్లం అవుతుంది, ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఎలా యూజ్ చేయాలి అనే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇందులో ఉంటాయి. సో ఇక్కడ ఎక్కడ చూసినా కూడా నేను మాట్లాడినవి ఉంటాయి, నేను ఎక్కడ డౌన్లోడ్ చేయకుండా నా ఫోన్లో నుంచి తీసిన స్క్రీన్ షాట్స్ కానివ్వండి, స్క్రీన్ రికార్డింగ్స్ కానివ్వండి, ఇవి మాత్రము నా మొబైల్లో నా అకౌంట్స్ తరఫునే ఉంటాయి. లేదంటే వేరే వాళ్ళ ప్రాబ్లమ్ని నేను లాగిన్ అయ్యి చూసినప్పుడు అక్కడి ఫొటోస్ మాత్రమే ఉంటాయి, వేరే వాళ్ళ కంటెంట్ అనేది మన దాంట్లో రాదు. వేరే మ్యూజిక్స్ అనేది కూడా మనం ఉపయోగించాం, అంతా కూడా నేను మాట్లాడుతూనే ఉంటాను. కానీ ఇక్కడ మనకి కంటెంట్ మానిటైజేషన్ ప్రాబ్లం అనేది వచ్చేసింది. మరి ఇక్కడ లాంగ్ వీడియోలో ఏ వీడియోకి ప్రాబ్లం వచ్చింది ఏంటి అనేది మనకి ఫేస్బుక్ అనేది మెన్షన్ చేయదు. కాపీరైట్ వస్తే మాత్రం మనకి తెలుస్తుంది, సో ఆ వీడియోని రిమూవ్ చేసుకుంటే మనకి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ కంటెంట్ మానిటైజేషన్ అనే ప్రాబ్లం అయితే మాత్రము మనం అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ మనం అప్లోడ్ చేసిన రీల్స్, వీడియోస్ని కూడా మనము క్లారిటీగా చెక్ చేసుకోవాలి. ఈ కంటెంట్ అనేది మనం కంటెంట్ అంటే ఇక రీల్ అప్లోడ్ చేస్తాం, లాంగ్ అప్లోడ్ చేస్తూ ఉంటాం, కాబట్టి రెండింటిలో ఎక్కడికి ప్రాబ్లం ఉన్నా సరే మనకి మానిటైజేషన్ దగ్గర మనకి ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఇదంతా క్లియర్గానే ఉంది. కానీ ప్రాబ్లం ఏ వీడియోకి వచ్చింది, ఎందువల్ల వచ్చింది, ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది అనేది క్లారిటీగా చూద్దాం. సో ఒక క్లారిటీ నేను మిస్ అయింది, నేను అంటే నా వీడియోస్ తరఫున నేను చెప్పేది ఏంటంటే, సో ఈ మార్చి నుంచి అంటే ఆల్మోస్ట్ ఫిబ్రవరి నుంచి నేనైతే క్లారిటీగా దేనికి దానికి సపరేట్గా ఎడిట్ చేయడం ఇవన్నీ కూడా నేను క్లారిటీగా చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు అప్లోడ్ చేసిన వీడియోస్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ గత కొన్ని నెలల నుంచి నేను ఈ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ డిసెంబర్ పోయింది, అక్టోబర్ నుంచే నేను వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. కానీ అప్పుడు ఏం చేసేదంటే,
ఒకదానికి అప్లోడ్ చేసిన వీడియోనే యాజ్ యూజ్ గా రెండింటికి పెట్టేది. ఇప్పుడు మీరు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే తెలిసే ఉంటది, అప్పుడప్పుడు మనకి కార్డ్స్ వచ్చినప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ లో కొంచెం చిన్నగా మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటది, ఇలా సౌండ్ ఎఫెక్ట్స్ కూడా చిన్న చిన్న యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో వీటి వల్ల కూడా మనకి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది, ఏది ఫేస్బుక్ లో. ఎందుకంటే మనం అది ఎన్సీఎస్ అంటే కేవలం యూట్యూబ్ కి మాత్రమే ఉంది కాబట్టి యూట్యూబ్ లో మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి మనకి అప్పుడు యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వాటికి ఏ ప్రాబ్లం లేదు. కానీ అవే మ్యూజిక్స్ మనం ఇక్కడ ఫేస్బుక్ లో వాడుకున్నాం కాబట్టి వాటికి మనకి అలో లేదు మానిటేషన్ పర్పస్ గా, కాబట్టి ఆ వీడియోస్ కి మనకి కంటెంట్ మానిటేషన్ ప్రాబ్లం అనేది వచ్చేసింది. ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నానంటే అకౌంట్ నాది కాబట్టి, సో ఇంతమందుకు వీడియోస్ ఎలా అప్లోడ్ చేశాను, ఇప్పుడు నేను ఎలా అప్లోడ్ చేస్తున్నాను అనే పర్ఫెక్షన్ నాకు తెలుసు కాబట్టి నేను క్లారిటీగా చెప్తున్నాను. సో ఈ ప్రాబ్లం పోవాలంటే ఏం చేయాలి, ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఫిబ్రవరి ముందు వరకు అంటే జనవరి ఎండింగ్ వరకు కూడా నేను అప్లోడ్ చేసిన నా వీడియోస్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిని కళ్ళు మూసుకొని డిలీట్ చేయాలి. మళ్ళీ ఇక నాకు ఈ కంటెంట్ కావాలి, ఇక్కడ నుంచి నేను డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ దీన్ని అప్లోడ్ చేద్దామంటే మాత్రం మనకి ఫేస్బుక్ లో మాత్రం కుదిరే పని కాదు. డౌన్లోడింగ్ అని ఒకసారి వచ్చింది అంటే మనకి కంటెంట్ మానిటేషన్ ప్రాబ్లం అనేది రిపీట్ అయ్యి అలానే ఉంటుంది. ఇక మనం ఇంకా ఇట్లా ఎక్కువ చేసుకుంటూ పోయినాం అనుకోండి అసలు మన పేజీకి మానిటైజేషన్ కూడా ఇవ్వరు. కాబట్టి యాజ్ ఈజ్ గా ఏం చేయాలి, వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి, డిలీట్ కొట్టేసేయాలి. అలాగే ఒకసారి మనము ఈ మోర్ అనే ఆప్షన్ మీద కూడా క్లిక్ చేసుకొని మన రీల్స్ వీడియోస్ ని కూడా చెక్ చేసుకోవాలి. సో యాజ్ ఈజ్ గా రీల్స్ వీడియోస్ లో కూడా కార్డ్స్ వచ్చినప్పుడు ఈ సౌండ్ ఎఫెక్ట్స్ అనేది వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటివి ఇంకేమైనా ఉన్నాయా, ఒకవేళ మీరు వేరే వాళ్ళ ఎవరైనా ఫోటో వాడిల్లు అని అంటే వాళ్ళ అక్కడ నుంచి అది ప్రాబ్లం అవ్వచ్చు, లోగోస్ కానివ్వండి లేదంటే వాటర్ మార్క్ నేమ్స్ కానివ్వండి ఇలాంటివి ఉంటాయి కదా. సో వాటిని కూడా మనం చెక్ చేసుకొని వీడియోస్ అనేది డిలీట్ చేసుకోవాలి. మరి వీడియోస్ని ఎలా డిలీట్ చేయాలి, ఇది చాలా మందికి ఇంకా ఇది డౌట్ఫుల్ గానే ఉంది, ఏంటి ఎలా డిలీట్ చేయాలి, మరి డిలీట్ అవ్వట్లేదు అని చాలా మంది ఇంకా భయపడుతున్నారు. సో మనం డిలీట్ చేయాలి అంటే ఎలాగంటే పోస్ట్ అనే ఆప్షన్ మీద ఉండాలి. సో ఇప్పుడు మనం పర్టికులర్ గా 2023 అక్టోబర్ నుంచి వెళ్ళి 2024 జనవరి ఎండింగ్ వరకు అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా రిమూవ్ చేయాలి. ఆల్మోస్ట్ అందులో మనకి రీల్స్ కూడా కలిసేస్తాయి కాబట్టి నేను ఎక్కువ వెతకాల్సిన అవసరం లేదు. నేను టైము డేట్ చూసుకున్నా అంటే ఆ డేట్ నుంచి వెళ్ళి ఇక కింది వరకు నేను ఆల్మోస్ట్ వీడియోస్ అన్ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు వీడియో చెక్ చేసుకోవాలి. మీకు ప్రాబ్లం ఎక్కడుంది తెలియలేదు అంటే వీడియో చెక్ చేసుకొని అక్కడ ఏ వీడియోకి అయితే ప్రాబ్లం ఉందో ఆ వీడియో మీరు అప్లోడ్ చేసిన ఆ వీడియో ఏ డేట్ కి అప్లోడ్ చేసిల్లు, ఏ టైంకి వచ్చింది, అది రీల్ వీడియోనా లేదంటే లాంగ్ వీడియోనా, ఈ పర్ఫెక్ట్ అనేది మీరు చూసుకొని ఇందులో మీరు డేటు టైము రీల్ వీడియోనా లాంగ్ వీడియోనా అనేది చెక్ చేసుకొని ఆ టైమింగ్ ప్రకారం మీరు అప్లోడ్ చేసిన ఆ వీడియో ఏంటి అనేది ఇలా మీరు స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఆ వీడియో అనేది చూపిస్తుంది కదా, ఇక్కడ మనకి వీడియో ప్లే అవుతుంది, మనం అప్లోడ్ చేసిన టైటిల్ ఏంటి, కొంచెం హ్యాష్ ట్యాగ్స్ అవన్నీ మనకి కనిపిస్తున్నాయి. ఈ సైజ్ అనేది మనకి లాంగ్ వీడియో. సో మీకు అర్థమైపోతుంది, లేదు మేము రీల్స్ వీడియోస్ ని కూడా ఇలాగే పెట్టాము మాకు డిఫరెంట్ తెలియట్లేదు అని అంటే ఇక్కడ పైన అంటే మన ఇప్పుడు శ్రీలత టెక్ ఇన్ తెలుగు అని ఉంది కదా, దాని కింద రీల్ వీడియో అయితే రీల్స్ అనే మనకి కనిపిస్తుంది. లాంగ్ వీడియోకి ఇది వీడియో అని కనిపించదు కానీ రీల్స్ కి మాత్రం పర్టికులర్ గా ఇది రీల్స్ అని కనిపిస్తుంది. అక్కడ మనము అది లాంగ్ వీడియోనా రీల్ వీడియోనా అది చెక్ చేసుకొని మనకు వచ్చిన ప్రాబ్లం వీడియో ఏంటిది, రీల్స్ గా లాంగ్ గా మనం వీడియో డిలీట్ చేయాల్సిన వీడియో ఏంటి అని చూసుకొని మీరు వీడియో అనేది డిలీట్ చేసుకోవాలి. సో మీకు ఎగ్జాంపుల్ అర్థమయ్యేవరకు కూడా నేను కొన్ని స్క్రోల్ చేస్తాను. నేను చాలా రోజులు అవుతుంది ఇందులో రీల్స్ అప్లోడ్ చేయక కూడా కాబట్టి నాకు రీల్స్ వీడియోస్ అంత తొందరగా దొరకవు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడవచ్చు, నేను December 9th 2023 నేను ఒకటి వీడియో అయితే అప్లోడ్ చేశాను, అది రీల్స్ అనేది ఇక్కడ మనకి పర్టికులర్ గా రీల్స్ అని చూపిస్తుంది. ఈ పైన ఇది వీడియో అంటే లాంగ్ వీడియో కాబట్టి ఇక్కడ మనకి ఏమి చూపించదు, బట్ రీల్స్ వీడియోస్ కి ఇలా మనకి రీల్స్ అనేది కనిపిస్తాయి కాబట్టి దీన్ని మీరు క్లారిటీగా తెలుసుకొని మనం డిలీట్ చేయాల్సింది లాంగ్ వీడియోనా రీల్స్ వీడియోనా అనేది సెలెక్ట్ చేసుకొని మీరేం చేయాలి, ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా పోస్ట్ అనే ఆప్షన్ లో ఉండి మన పోస్ట్ ని స్క్రోల్ చేసుకుంటూ మనం డిలీట్ చేయాల్సిన టైము డేట్ని పర్టికులర్ గా గుర్తుపట్టి ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి డిలీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి ఒక్కసారి పేజీని కనుక రిఫ్రెష్ కానియడానికి ఒక 2 సెకండ్స్ వెయిట్ చేసినామంటే డైరెక్ట్ మన రీల్స్ వీడియో అనేది డిలీట్ అయిపోతుంది. కానీ లాంగ్ వీడియో మాత్రం అలా డిలీట్ అవ్వదు. సో దాన్ని డిలీట్ చేయాలంటే ఎలాగంటే ఇక్కడ మనకి సేమ్ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి డిలీట్ అనే ఆప్షన్ ఉందా, లేదు. మరి ఎలా డిలీట్ చేసుకోవాలి, కింద మనకి మూవ్ టు ట్రాష్ అని ఉంటుంది, ఈ మూవ్ టు ట్రాష్ మీద క్లిక్ చేసుకొని మూవ్ అనాలి. మూవ్ అన్నాక మళ్ళీ కింద మనకి గో టు ట్రాష్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకొని
ఇక్కడ ఇందాక మనం మూవ్ చేసిన ట్రాష్ బిన్ లోకి వచ్చిన వీడియో అనేది ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనం డిలీట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి కన్ఫర్మేషన్ డిలీట్ అన్నాము అంటే అది పర్మనెంట్ గా మన అకౌంట్ నుంచి డిలీట్ అయిపోతుంది. సో ఈ విధంగా మీ అకౌంట్ లో ప్రాబ్లం ఉన్న వీడియోస్ ని మీరు పర్టికులర్ గా మన అకౌంట్ లో అసలు కనిపించకుండా వీడియోస్ అన్నింటినీ కూడా మనము రిమూవ్ చేయాలి. రిమూవ్ చేస్తాము, ఓకే. మరి రిమూవ్ చేసిన తర్వాత ఎన్ని రోజులకి మనకి ప్రాబ్లం పోతుంది అంటే మీరు ఉన్న కన్సిస్టెన్సీని బట్టి మాత్రమే ఉంటుంది. కొంతమంది ఇన్రెగ్యులర్ గా ఉంటారు, రెగ్యులారిటీగా పాటించకుండా వీడియోస్ అనేది అప్లోడ్ చేయకుండా ఉంటారు కాబట్టి వాళ్ళకి చాలా లాంగ్ టైం అనేది తీసుకుంటుంది. అలా కాకుండా మీరు ప్రాబ్లం ఉన్నప్పుడు ఎలా అయితే వీడియోస్ అప్లోడ్ చేశారో, ప్రాబ్లం పోయిన తర్వాత ఇంకా డోస్ పెంచండి, అంటే డైలీ ఒక వీడియో నేను అప్లోడ్ చేస్తే దాన్ని, కానీ ఇప్పుడు నాకు ప్రాబ్లం ఉన్నది, ఆ ప్రాబ్లంకి సంబంధించిన వీడియోస్ అన్ని రిమూవ్ చేశాను కాబట్టి నేనేం చేయాలి, డైలీ వన్ లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తూ కనీసం 2 or 3 రీల్స్ వీడియోస్ నేను అప్లోడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ అంటే ఏ ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా నేను రెగ్యులర్ గా వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకుంటూ పోయానంటే 1 week or 10 days లో ఆటోమేటిక్ గా నాకు ప్రాబ్లం పోతుంది. ప్రాబ్లం పోయింది అనేది ఎలా తెలుస్తుంది, మళ్ళీ యాజ్ ఈజ్ గా మనం ఇక్కడ సి డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసి మన మానిటైజేషన్ సెక్షన్ దగ్గరికి వెళ్ళాము అంటే ఇప్పుడు కంటెంట్ మానిటైజేషన్ పాలసీ అనేది కూడా మనకి గ్రీన్ కలర్ లో టిక్ మార్క్ కనిపిస్తుంది. అలా కనిపించింది అంటే మనం అప్లోడ్ చేసే కంటెంట్ లో ఎలాంటి ప్రాబ్లం లేదు అనేది మనకి క్యాచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి కావాల్సిన మినిట్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి అంటే మన పేజీ ఎన్నింటిలో మానిటైజేషన్ మనం చేసుకోగలుగుతాము అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని మనీ సంపాదన అనేది మొదలు పెట్టుకోవచ్చు. సో ఇలాంటి క్రిటికల్ గా ఉన్న ప్రాబ్లమ్స్ ని ఈజీగా తెలుసుకొని మీరు సాల్వ్ చేసుకోవాలి అని అంటే రెగ్యులర్ గా మన ఛానల్లో వచ్చే వీడియోస్ ని మీరు తప్పకుండా చూస్తే మీకు ప్రాబ్లం అనేది ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే అయితే అస్సలే మర్చిపోకండి.